डॉक्टर बीआर अंबेडकर 130వ జయంతి సందర్భంగా గుంటూరు అర్బన్ ఎస్పీ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి అర్బన్ ఎస్పీ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అణగారిన వర్గాలకు ఆయన చేసిన కృషిని కొనియాడారు. నవభారత రాజ్యాంగ రచనలో కీలక పాత్ర పోషించి భావితరాలకు బాసటగా నిలిచారని పేర్కొన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సేవలు చిరస్మరణీయమని గుర్తు చేశారు. ఎటువంటి డిస్క్రిమినేషన్ లేకుండా ఉండడం కోసం ఒక రూల్ పొజిషన్ తయారు చేసుకోవడంలో భాగంగా మనం కాన్స్టిట్యూషన్ రాసుకున్నాం. దానికి అటువంటి రాజ్యాంగాన్ని తయారు చేయడానికి ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్ కమిటీలో చైర్మన్గా ఉండి ఎంతో ముందు చూపుతోటి దాన్ని డ్రాఫ్ట్ చేయడంలో ముఖ్య పాత్ర పోషించారు. ఆ రోజుల్లో ఎవరైతే కొంతమంది వివక్షకు గురవుతున్నారో అట్లాంటి వాళ్ళ తరఫున నిర్భయంగా మాట్లాడి వాళ్ళకి సముచిత స్థానం చూపించాలి అని చెప్పి ఫైట్ చేసి దానికి సంబంధించినటువంటి క్లాజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రాజ్యాంగంలో ఇంక్లూడ్ చేయడానికి ఎంతో ఫైట్ చేసి తీసుకురావడం జరిగింది. ఆ రోజు ఎంతో రెసిస్టెన్స్ ఉంది దానికి అటువంటి పరిస్థితి తీసుకురావడం కోసం. అట్లాంటి దాన్ని కూడా ఆయన అధిగమించి తను నమ్మిన సిద్ధాంతం కోసం ముందుకు వెళ్ళారు. అదే విధంగా ఎంతో కష్టపడి నిరుపేద కుటుంబాల నుంచి పైకి వచ్చి చదువులో రాణించి ఒక మంచి పొజిషన్ కూడా అలంకరించడం జరిగింది. సో మనమందరం కూడా ఈరోజు ఇటువంటి దేశ నాయకుల యొక్క జీవిత చరిత్ర గురించి ఒకసారి నెమరవేసుకుని దానిలోని మంచి పాయింట్స్ మనం తీసుకుని అవి కొన్నైనా కానీ మనం అవలంబించడానికి ప్రయత్నిస్తే